సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లేటెస్ట్ సర్వేస్ అయితే చాలా వెంటాడుతున్నాయి మొత్తం ఆంధ్రప్రదేశ్ని మొత్తం కూడా. సో అన్ని సర్వేస్ని ఒకే వీడియోలో నేనైతే కవర్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో లైక్ ఇండియన్ టుడే, మిషన్, చాణక్య, ఆర్ఆర్, లగడపాటి సర్వే, ఐపల్స్, ఐ న్యూస్, కేకే సర్వేస్, టీవీ ఫైవ్, పీపుల్స్ పల్స్, సిపిఎస్ అన్ని సర్వేలను కూడా ఈ వీడియోలోనే మీ ముందు ఉంచుతాను. సో జాగ్రత్తగా అయితే చూసేద్దాం వీడియోలో. సో మొట్టమొదటిగా మనకి ఇండియన్ టుడే సర్వే. ఇండియన్ టుడే సర్వేలో మనకి వైఎస్ఆర్ సిపికి 135, అలాగే టీడీపీకి 40, జనసేన పార్టీకి 0 అన్నట్టుగా ఇక్కడైతే చెప్పుకొచ్చారు. సో ఇండియా టుడే వాళ్ళు అయితే కనుక వైఎస్ఆర్ సిపిలు ఆంధ్రప్రదేశ్లో గెలుస్తుంది అని అయితే చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే మిషన్ చాణక్య సర్వే అనమాట. మిషన్ చాణక్య సర్వేలో వైఎస్ఆర్ సిపికి 61 సీట్లు, టీడీపీకి 105 సీట్లు, జనసేన పార్టీకి 9 సీట్లు వస్తాయని వీళ్ళైతే అంచనా వేశారు. సో వీళ్ళైతే నెక్స్ట్ టైం టీడీపీ వస్తుంది ప్రభుత్వం, ఆంధ్రాలో ప్రభుత్వం టీడీపీ ఫామ్ చేస్తుంది అని అయితే క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ఆర్ సర్వేస్ అనమాట. సో ఆర్ఆర్ సర్వేస్లో వైఎస్ఆర్ సిపికి 125 సీట్లు, టీడీపీకి 50 సీట్లు, జనసేనకి ఏ సీటు అయితే రావట్లేదు. సో వీళ్ళు కూడా వైఎస్ఆర్ సిపియే గెలుస్తుంది నెక్స్ట్ టైం అని చెప్పేసి ఫలితాలను అయితే వీళ్ళు ప్రచురించారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆర్జీ ఫ్లాష్ సర్వే, నథింగ్ బట్ ఏంటి అంటే లగడపాటి సర్వే అనమాట. సో లగడపాటి సర్వేలో వైఎస్ఆర్ సిపికి 72, టీడీపీకి 100, జనసేన పార్టీకి 3 వస్తాయని చెప్తున్నారు. సో వీళ్ళు కూడా ఏంటి అంటే టీడీపీ నెక్స్ట్ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది అని అయితే క్లియర్ కట్గా మెన్షన్ చేసి అయితే చెప్తున్నారు. ఇంకా మనం నెక్స్ట్ సర్వే చూసుకున్నట్లయితే ఐపల్స్ సర్వే అనమాట. సో ఈ ఐపల్స్ సర్వేలో వైఎస్ఆర్ సిపికి 110 సీట్లు, టీడీపీకి 62, జనసేన పార్టీకి 3 సీట్లు వస్తాయని అయితే వీళ్ళు అంచనాలు వేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ టైం వైఎస్ఆర్ సిపి 110 సీట్లతో దుదింబి లేపుతుంది అని అయితే క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నారు వీళ్ళు కూడా. ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐ న్యూస్ సర్వే అనమాట. సో ఐ న్యూస్ సర్వేలో వైఎస్ఆర్ సిపికి 49, టీడీపీకి 100, జనసేన పార్టీకి 0 సీట్లు అయితే మెన్షన్ చేశారు. మిగతా సీట్లన్నీ కూడా హోరాహోరీ పోటీ ఉంటుందని అయితే వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో వీళ్ళ లెక్క ప్రకారం కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందని అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఇక నెక్స్ట్ సర్వే మనం కేకే సర్వేస్ చూసుకుంటే కేకే సర్వేస్లో వైఎస్ఆర్ సిపికి 135, టీడీపీకి 35, జనసేన పార్టీకి 5 సీట్లు గెలుచుకుంటారని అయితే ఇవాళ తెలియజేస్తున్నారు. సో నెక్స్ట్ టైం వైఎస్ఆర్ సిపిఏ మళ్ళీ అధికారంలోకి వస్తుందని అయితే వీళ్ళు అయితే క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నారు. ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే టీవీ ఫైవ్ సర్వేస్. ఈ టీవీ ఫైవ్ సర్వేలో వైఎస్ఆర్ సిపికి 68, టీడీపీకి 108, జనసేన పార్టీకి 2 సీట్లు వస్తాయని. సో నెక్స్ట్ టైం మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుందని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇంకా మనం నెక్స్ట్ సర్వే చూసుకున్నట్లయితే పీపుల్స్ పల్స్ సర్వే. పీపుల్స్ పల్స్ సర్వేలో వైఎస్ఆర్ సిపికి 112, టీడీపీకి 59, జనసేన పార్టీకి 4 సీట్లు వస్తాయని అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ వైఎస్ఆర్ సిపి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అయితే క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నారు. ఇంకా మనం నెక్స్ట్ సర్వే చూసుకున్నట్లయితే సిపిఎస్ సర్వే అనమాట. సో సిపిఎస్ సర్వేలో వైఎస్ఆర్ సిపికి 135, టీడీపీకి 45, జనసేన పార్టీకి 0 సీట్లు అయితే మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇక నెక్స్ట్ టైం కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఫామ్ చేస్తుందని అయితే క్లియర్ కట్గా చెప్తున్నారు. సో మనం మొత్తం మీద చూసుకుంటే 5 సర్వేలు వైఎస్ఆర్ సిపికి, 5 సర్వేలు టీడీపీకి వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అయితే చెప్తున్నారు. సో మెయిన్ సర్వేస్ లైక్ ఏంటి, సో నేషనల్ మీడియాలో చేసిన ప్రతి సర్వే కూడా వైఎస్ఆర్ సిపికి అనుగుణంగా వచ్చింది. ఇంకా లోకల్ సర్వేస్లో మాత్రము టీడీపీ గెలుస్తుందని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. మరి ఏమవుతుంది ఏంటి అన్నది అయితే మనం చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న ప్రకారం అయితే కనుక వైఎస్ఆర్ సిపికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్లయితే ఇక్కడ మనకి చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో ఇలాంటి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ మీ ప్రభు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు పూర్తి వివరాలన్నీ కూడా నేను డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను. థ్యాంక్ యూ.